తిరుమల అడవిలో చిక్కిన ఆడ చిరుతను జూకు తరలించారు. 3 నెలల పాటు చిరుతను జూ క్వారంటైన్లో ఉంచుతామన్నారు సీసీఎఫ్ నాగేశ్వరరావు. చిరుత రక్త నమూనాలు సేకరించి బాలిక రక్తం శాంపిల్స్తో మ్యాచ్ చేస్తామన్నారు. చిరుత సెలైవా పరీక్షలు కూడా చేస్తామన్నారు. భక్తుల్లో భయాందోళనల్ని తగ్గించేందుకు క్వారంటైన్కు తరలించినట్లుగా చెప్పారు. మళ్లీ అడవుల్లో విడిచిపెడితే భక్తులపై దాడి చేసే ప్రమాదం ఉందని, అందుకే జూకు తరలిస్తున్నట్లుగా చెప్తోన్న నాగేశ్వరరావు, బాలికపై దాడి చేసింది ఈ చిరుతేనా కాదా అనేది తెలుసుకోవడానికి ఈ పరీక్షలంటోన్న సీసీఎఫ్ నాగేశ్వరరావుతో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ ఫేస్ టు ఫేస్. తిరుమల కాలినడక బాటలో చిరుత పుల్ని బోన్లో పట్టుకున్నారు. ఏదైతే గత 2 రోజుల క్రితం లక్షితాపై దాడి చేసి చంపేసిందో ఆ పుల్ని, చిరుత పుల్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఇదే కాదా అనే విషయంపైన కూడా కొంత అనుమానంతో కూడా మంత్రి ఆదేశాలతో ఏదైతే ఎస్వి జూ పార్క్ కూడా ఈ చిరుత పుల్ని తరలించడం జరిగింది. మన ముందు సీసీఎఫ్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చిరుత దొరికింది, ఇక దానిపై ఎస్వి జూ పార్క్ ఏదైతే తరలించారో ఎందుకు అక్కడ తరలించాల్సి వచ్చింది, అదేవిధంగా దీనికి మరో చిరుత కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయా? డెఫినెట్గా అండి, అక్కడ ఏంటంటే మనము ఆ పాపను చంపిన ప్రాంతానికి అతి దగ్గరలో ఈ బోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చిరుతపులి సహజసిద్ధంగానే దాన్ని చంపినటువంటి జంతువును, ఏదైనా జంతువును చంపినప్పుడు కూడా ఆ జంతువును అక్కడే పెట్టి ఒక 2-3 సార్లు తినడానికి రోజు మార్చి రోజు వస్తూ ఉంటుంది, రోజు కూడా రావచ్చు అది. అందుకని దాని ఆ ఉద్దేశంతో ఆ శవం ఎక్కడైతే మనము రికవరీ చేయడం జరిగిందో లక్షితా శవాన్ని, దానికి దగ్గరలోనే చుట్టుపక్కలంతా కూడా బోన్లు ఈ పగ్మార్స్ కూడా బాగా గమనించి అక్కడ మనం పెట్టడం జరిగింది. పెట్టడం వల్ల వితిన్ 48 అవర్స్ లోపల మనకు బోన్లో ఇది చిక్కడం జరిగింది. ఇక తర్వాత ఏంటంటే మేము అప్పుడు ఈ బ్లడ్ స్టెయిన్స్ శాంపుల్స్ తీసుకోవడం జరిగింది పాప చనిపోయినప్పుడు కూడా. అలాగే ఇప్పుడు ఈ దొరికిన చిరుత ఇదే కాదా అనేటువంటిది ఐసర్ వాళ్ళకి అంటే టెస్టింగ్కు పంపిస్తాము. టెస్టింగ్కు పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అండి. ముఖ్యంగా ఏంటంటే మాకు గౌరవ అటవీశాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారి అనుమతితో దాన్ని ఇప్పుడు మేము జూ పార్క్లో పెట్టడం జరిగింది. జూ పార్క్లో క్వారంటైన్లో ఉంచుతాము. దానికి కూడా చిన్న చిన్న ఇంజురీస్, ఎందుకంటే బోన్లో పడిన తర్వాత అటు ఇటు కొట్టుకొని చిన్న చిన్న ఇంజురీస్ మూతి మీద అలా పక్కన ఉన్నాయి, ఆ ఇంజురీస్ కూడా ట్రీట్మెంట్ వెటర్నరీ డాక్టర్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ టెస్టులు కూడా ఒక 1 వీక్లో అయిపోతాయి. అయిపోయిన తర్వాత దాన్ని బట్టి దాన్ని జూలోనే ఉంచడానికి, ఎందుకంటే భక్తుల్లో బాగా వెళ్ళిపోయింది ఏంటంటే ఇది మ్యానేటర్గా మారింది అనేటువంటి అభియోగంతో అందరూ కూడా కొన్ని పత్రికల్లో రావడం జరిగింది, ఇది మ్యానేటర్గా మారింది అనేది. అందువల్ల ముందు అసలు జూలో ఉంచుతాం, జూలో ఉంచి దాన్ని అబ్జర్వ్ చేసి ఇదే కాదా అసలు చంపింది ఇదే కాదా అనేది ఫస్ట్ ఇష్యూ. అక్కడ ఎందుకంటే చిరుతపుల్లు మనకి ఇప్పుడు రాత్రి కూడా వేరే వేరే ప్రాంతాల్లో కూడా నోటీస్ చేయడం జరిగింది. ఇంకా ఈ భక్తుల కాలి మార్గంలో ఈ ఆపరేషన్ను ఇంకా కంటిన్యూ చేసి అసలు ఇది ఏందనేది తెలుసడానికి అటవీశాఖ సిద్ధంగా ఉందండి. అటవీశాఖ తరపు నుంచి దాదాపుగా 300 కెమెరా ట్రాప్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సిసి ఫుటేజ్ కానీ లైటింగ్ కానీ ఏర్పాటు చేసి భక్తులను కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 2 వరకు అలౌ చేయమని టీటీడీ వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కూడా టీటీడీ వారితో మళ్ళీ సమావేశం ఉందండి. సమావేశంలో కూడా తిరుమల అడవులు రోజు రోజు కూడా దట్టమవుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు మనం చూసినట్టయితే చిరుతలు వస్తున్నాయి, అదేవిధంగా ఏనుగులు వస్తున్నాయి, జింకలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నందువల్ల తిరుమల కాలినడక బాటలో కూడా బయటికి రావడం కూడా జరుగుతుండదు. దీనిపైన కూడా భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా వన్యప్రాణులకు సంరక్షణ చేసే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టారు, శాశ్వత పరిష్కారం అంటే ఇప్పుడు భక్తులను ఆపేదానికైతే లేదు, ఎందుకంటే రోజుకు సుమారు 50,000 నుంచి 60,000 మంది భక్తులు కాలినడకన తిరుమలకి వెళ్తున్న నేపథ్యంలో ఈ భక్తులకు ఎలాంటి రక్షణ కల్పించనున్నారు, అదేవిధంగా శాశ్వత పరిష్కారం ఏమైనా కనుగొంటున్నారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలను మేము తాత్కాలికమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఇప్పుడు ఏంటంటే భక్తుల్లో ఉన్నటువంటి భయాందోళనలు పోగొట్టడం కోసం, దీనికి శాశ్వతంగా పరిష్కరించడం కోసం అసలు ఈ భక్తుల మార్గాన్ని ఈ జంతువుల మార్గానికి, జంతువులు అటు ఇటు పోవడానికి ఓవర్ పాసెస్ అండర్ పాసెస్ కన్స్ట్రక్ట్ చేస్తూ, అదేవిధంగా మళ్ళీ ఈ భక్తులకు ఎటువంటి భయం లేకుండా వీళ్లకు కొంత ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేసి పంపించడానికి కూడా దీనికి ఒక ఎక్స్పర్ట్ టీమ్ని ఈరోజు మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా, పీసీసీఎఫ్ ఆఫీస్ నుంచి కూడా ఆఫీసర్స్ రావడం జరిగింది. దీని మీద మరికొంత అధ్యయనం చేసి దీనికి అవసరమైతే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని దీన్ని శాశ్వతంగా భక్తులకు ఎటువంటి భయం లేకుండా, అలాగే ఎటువంటి ఈ అడవి జంతువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తామండి. అంటే ప్రధానంగా మనం చూసినట్టయితే చిరుత మనుషులపైన దాడి చేయదు అనేది కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్న జరిగిన
ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా చిరుత ఎలాంటి స్వభావం ఉంటుంది, అదేవిధంగా అడవి జంతువుల పైన అయితేనేమి ఇటు మనుషుల పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇక్కడ ప్రాథమికంగా మేము అనుకుంటుంది ఏంటంటే అండి, చిరుత వచ్చి కాలి మార్గంలోకి వచ్చి ఈ దాడి చేయలేదు. పాప ఏంటంటే ఎందుకు పోయిందో కానీ కాలి మార్గం నుంచి పక్కకు వెళ్ళి ఆ లోపలకు ఒక 10 అడుగుల వరకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పాప చేతిలో ఉన్న టాయ్ అక్కడ 10 అడుగుల తర్వాత ఉంది. అడవి మార్గం ఈ కాలి బాటలోకి వచ్చి పట్టుకొని ఉన్నట్టయితే పాపను పాపలో చేతిలో ఉన్నటువంటి టాయ్ అది అక్కడే పడిపోయి ఉండేది. కానీ 10 అడుగులు 12 అడుగుల వరకు లోన్కి వెళ్ళింది. లోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిరుతపులి ఉండుండొచ్చు, కూర్చొని ఉండుండొచ్చు అనుకుంటున్నాము. అక్కడ పట్టుకొని ఉంటుంది అనుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకు వెంకటేశ్వర అభయారణ్యం. ఇది శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలో జంతువులు ఈ గత 25 ఇయర్స్గా తీసుకున్నటువంటి అటవీ శాఖ తీసుకున్నటువంటి అనేక రకాల మెజర్స్ వల్ల జంతువులు పెరిగినాయి, అడవులు కూడా బాగా డెన్సిటీ బాగా పెరిగింది, దానివల్ల కూడా జంతువులు పెరిగినాయి. దీనికి ఏంటంటే మనకు ఇప్పుడు ఈ కాలిబాటను నడుస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లాంగ్ టర్మ్ శాశ్వతంగా ఎటువంటి పరిష్కారాల కోసమే ఇప్పుడు అధ్యయనము మీటింగ్లు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడైతే టెంపరీగా మనము ఏదైతే మెజర్స్ తీసుకున్నారో అవి ప్రస్తుతానికి మేము 24/7 మా మానిటరింగ్ టీమ్స్ లాస్ట్ 48 అవర్స్గా దాదాపుగా 80 నుంచి 100 మంది ఉద్యోగస్తులు కావచ్చు ఈ బోన్లు పెట్టడము, కెమెరా ట్రాప్స్ పెట్టడము, కెమెరా ట్రాప్స్లో ఏ జంతువులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అనేది, ఇవే కాకుండా వేరే ఏమేమి జంతువులు దీని కాలిబాటకు అటుపక్క ఇటుపక్క దాదాపు ఒక 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ వరకు రెండు పక్కల కూడా పూర్తి స్కానర్స్ పెట్టినట్టుగా స్కానింగ్ చేస్తూ మా అటవీ శాఖ సిబ్బంది పనిచేస్తున్నారండి. శ్రీవారి మెట్టు దారిలో కూడా భక్తులు వెళ్లే పరిస్థితి ఉంది, అక్కడ ఏమైనా చర్యలు చేపడుతున్నారు? అక్కడ కూడా మా స్టాఫ్ ఉన్నారండి, అక్కడ కూడా కొన్ని కెమెరా ట్రాప్స్ పెట్టాము. శ్రీవారి మెట్టు దారి లేకపోతే ఈ అలిపిరి కాలినడకనే కాదు, మీకు తెలియదేమో తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లోకి వస్తున్నాయి చిరుతలు, అలాగే ఇటుపక్క ఎడ్జ్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్లోకి వస్తున్నాయి, విలేజెస్లోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా అక్కడక్కడ మనకు ఈ ఎడ్జ్లో ఉంటాయి. ఇప్పుడు చిరుత యొక్క సంచారం ఏంటంటే హ్యాబిటేషన్కు ఇంటీరియర్ ఫారెస్ట్కు మధ్యలో దగ్గరలో ఉండేటువంటి జాతి ఇది చిరుతపుల్లు. కాబట్టి దీనికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అట్లా అని మళ్ళా యానిమల్స్కి కూడా ఎటువంటి యానిమల్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ యానిమల్కి కూడా ఎటువంటి నష్టం లేకుండా అటవీ శాఖ తగు చర్యలు అన్ని కావాల్సిన చర్యలు అన్ని తీసుకుంటామండి. అంటే చిరుతను గతంలో కూడా అడవిలో వదిలిపెట్టారు, ఈసారి పట్టుకున్న చిరుతను జూ పార్క్లో పెడుతున్నారు, అంటే మీరు క్వారంటైన్లో పెడుతున్నారని కూడా చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఈ చిరుతను తీసుకొచ్చి క్వారంటైన్ పెట్టిన తర్వాత పరీక్ష నమూనాలు ఏవైతే వచ్చిన తర్వాతనే పూర్తిగా దానిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారా? పోయినసారి ఏంటంటే బాబును పట్టుకొని వదిలేయడం జరిగింది. అదేంటంటే చిరుత కూడా ఎందుకంటే పట్టుకున్నదంటే మాత్రం ఖచ్చితంగా వదిలేయడం అనేది జరిగే ప్రక్రియ కాదు. ఇప్పుడు నేను చంపేసినట్టుగానే 1 స్ట్రోక్తోనే చంపేస్తాయి. అప్పుడు ఏంటంటే అది చిరుత అప్పుడు చిన్న పిల్ల, అది చిరుత కూడా పిల్ల స్టేజ్లో ఉండి హంటింగ్ నేర్చుకుంటా ఉంది, అదే మనకు ట్రాప్ అయింది. ట్రాప్ అయింది కాబట్టి పెద్దగా ఏమి అది అప్పుడు ఏంటంటే బాబుది ఎటువంటి రక్తం కానీ టేస్ట్ చేయడం కానీ లేకపోతే ఫ్లెష్ తీయడం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా అది ఏం చేయలేదు కాబట్టి ఊరికే పట్టుకొని వదిలేసింది కాబట్టి వెంటనే అడవిలో వదిలేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు పట్టుబడిన చిరుత పెద్దది, మనకు ఆడ చిరుత పులండి పెద్దది. బహుశా లాస్ట్ టైం పట్టుకున్న దాని మదర్ అయినా అయి ఉండొచ్చు అనేది మాకు, ఎందుకంటే రెండు కూడా స్ట్రైపింగ్ ప్యాటర్న్ అయినా చూస్తారు మా వాళ్ళు. ఎందుకంటే ఈరోజు సైంటిస్టులు వీళ్ళు కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నారు ఫర్దర్గా. ఇది ఎందుకంటే ఇప్పుడు మొన్న చంపిన పాపలో థైలో మాంసం ఒక 1.5 కేజీ వరకు పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం కొంత మాంసం తినేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఇది మాంసం తిన్నది కాబట్టి మేము దీన్ని క్వారంటైన్లో పెట్టి అసలు ఇదేనా తిన్నది కాదనేది తేల్చిన తర్వాతే దాన్ని అడవిలో వదలాలవద్దు అనేది. ఎందుకంటే దీని మొత్తానికి కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి. ఈ ప్రజల దానికి వచ్చి దాడులు చేసినటువంటి చిరుతపుల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మేము పాటిస్తాము. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా ఉంది, మనం చూసినట్టయితే శాశ్వత పరిష్కారం కోసం కూడా తామంతా ప్రయత్నిస్తున్నాం, అదేవిధంగా అధికారులతో కూడా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామనే పరిస్థితి ఉంది. అంతేకాకుండా మేనేటర్గా మారిందా లేదా అనే విషయం పైన కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే తర్వాత చిరుతపుల్ని అడవుల్లో వదలడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఆడపులిగా గుర్తించాం, ఇది చాలా వరకు కూడా పెద్దదే. గతంలో కూడా చెప్పాం, ఏదైతే ఈ ఆడపులి ఏదైతే ఉందో ఒక దాని తల్లి దొరకలేదు అంటూ కూడా గతంలో ఏదైతే పిల్ల దొరికిన తర్వాత తల్లి దొరకలేదనేది కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే ఈ ఆడపులి చిరుతపులి కూడా దొరకడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే అక్కడ మరో పులి కూడా ఉండే అవకాశాలు ఉన్నా లేకపోలేదు. అయితే రోజు రోజుకు కూడా చిరుతపులులు ఎక్కువవుతున్న నేపథ్యంలో దట్టమైన అటవీ ప్రాంతం పెరుగుతున్న నేపథ్యంలో కూడా భక్తులు కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. అంతేకాకుండా భక్తులకు కూడా ఎవరైతే అక్కడ వెళ్తున్న కాలినడకన వెళ్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా
సహకరించాలి. అదేవిధంగా భక్తులు మనోధైర్యాన్ని నింపే విధంగా ఈరోజు ఆ పులిని కూడా జూ పార్కుకు తరలించాం. ఆ మంత్రి ఆదేశాలతో తిరిగి ఏదైతే పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా దీన్ని అడవుల్లో వదిలిపెడతాం జరుగుతుంది అంటున్నారు కెమెరామ్యాన్ వాసుతో.